బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తిలో 27న స్టేషన్ గన్పూర్కు బదులు మహబూబాబాద్ వర్ధన్నపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగిలినవి యథాతథంగా కొనసాగుతాయి. కేసీఆర్ నెల 15న మేనిఫెస్టోను ప్రకటించారు. అదే రోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున చుట్టి వస్తున్నారు. హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్లలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో విరామం ఇచ్చారు. గురువారం నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట సభల్లో పాల్గొంటారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో తన అభిమానులు కార్యకర్తల కోలాహలానికి సంబంధించిన వీడియోను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది. మై పీపుల్ మై స్ట్రెంగ్త్, నా ప్రజలు నా బలమని ట్వీట్ చేశారు. తన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారని పేర్కొన్నారు. 2:13 వీడియోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు ఆయనకు జై కొడుతూ నినాదాలు చేశారు. 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని కోరారు. ర్యాలీగా బయలుదేరిన ఆయన అభిమానులకు కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వీడియోకు గంటలోనే 1600కు పైగా లైక్స్, 363కు పైగా షేర్స్ అయ్యాయి. దాదాపు 15,000 మంది చూశారు. కుంభకోణంపై సిబిఐ విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రంగారెడ్డి కోరారు. వేలాది కోట్ల ప్రజాధనం కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తప్పకుండా ఈ అంశాలపై విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు పెడతామంటున్న రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. తాజాగా అది కుంగిపోవడం మరింత విమర్శల దుమారానికి దారితీసిన పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు ఒక మాజీ ఎమ్మెల్సీగా? కాళేశ్వరం అనేది ఇంతకుముందే చాలామంది నాయకులు అది ఒక ఏటీఎం కార్డ్ అని అన్నారు. అయితే దానికి పెద్దగా నేను చాలా కష్టపడి పనిచేసినాను, ఆల్మోస్ట్ నేను సిమెంట్ సంచులు మోసినాను, ఆ డిజైన్ నేను చేసినాను అన్నారు. సింపుల్ మ్యాథమెటిక్స్, మనము ఇంతకుముందు 130 టీఎంసీలు 130 టీఎంసీకి సుమారు 200,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మనకు 130 టీఎంసీలో మంచినీరు తాగునీరు పోయినాక ఓన్లీ 90 టీఎంసీ వస్తుంది ఇండస్ట్రియల్ అండ్ వాటర్ దారిపడుతున్న గ్రామాలకీయంగా. ఇంకొక 10 టీఎంసీ మనకు అది మొర్టాలిటీ ఉంటుంది, అంటే సరే దారి పడతా ఆవిరి అవుతుంది. 80 టీఎంసీకు నువ్వు 200,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో 30-40% కమిషన్ తిని నేను సత్యమూర్తిని అని చెప్తుంటుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ డబ్బు ప్రజల సొమ్ముది, రూపాయి రూపాయి పాండబ మీద చిన్న చిన్న కార్యకర్తలు కట్టిన పైసలన్నీ ఒక్కటే కుటుంబం దోషిందాన్ని దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికే సిబిఐ కేసులు పేరుకపోతున్న పరిస్థితికి సిబిఐలో, అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపైన ఈడీ కేసులు ఉన్నాయి, అవి కూడా ముందుకు పోరని ముందుకు సాగని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిబిఐ కేసు దీనికి పరిష్కారం చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్రాణహిత చేవెళ్ళే అదే డిజైన్తో కానీ కట్టి ఉంటే 30,000కు సేమ్ టీఎంసీ వాటర్ వచ్చు 30,000 కోట్లకు. అందులో కూడా కమిషన్ ఉన్నది. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంచెం అంత కమిషన్ చూసుకొనే 30,000కు దాన్ని డిజైన్ చేశారు. అందులో ఒక అడ్వాంటేజ్ ఏముండంటే 70% ఆఫ్ ద వాటర్ పారే ఏరియా ఎఫెక్టెడ్, అంటే ట్రైబల్ జోన్గా ఎఫెక్టెడ్ జోన్ కింద వచ్చింది. అంటే ఆటోమేటిక్గా 50% డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, దానికి ఏం పని చేయని అవసరం లే. అంటే 15,000 కేసు జరిగిపోయే అది. మీరు చెప్పిన విధంగా సిబిఐ కేసు ద్వారా దీనికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, ఏం పరిష్కారం చూపిస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో? ఒకరిని పిలిచి ఇట్లా సుంటి అన్యాయం చేసిన వాళ్ళు ఇట్లా కమిషన్లు తిన్న వాళ్ళను ఆ డబ్బును రికవర్ చేసి వాళ్ళని జైల్లో దొడితే
ఫ్యూచర్లో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇట్లా పని చేయదు. ఏదైతే రంగారెడ్డి జిల్లాలోని పేదవుల పేద రైతుల భూములను కూడా ఏదో ఒక చిన్న లిటిగేషన్ చూపించి లక్షలాది ఎకరాలు కూడా కలవకుండా కుటుంబ సీఎం కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్న పెద్దలు గుప్పిట్లో పెట్టుకున్నారు. అది కూడా పెద్ద కుంభకోణము. అది కూడా దానిపైన కూడా విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా పార్టీకి అండదండలుగా ఉంటాను, పార్టీలో ఇప్పటికే పోటీ చేస్తున్న అభ్యర్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను, పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ మేరకు నడుచుకుంటాను, పార్టీ నిర్ణయిస్తే పార్టీ పోటీలో పోటీ చేయమని కోరితే ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో పోటీ చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర నాయకుడు రంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ డివిజన్, హైదరాబాద్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద కర్ణాటక రైతులు తెలంగాణలో కాంగ్రెస్ పథకాలను నమ్మొద్దంటూ నిరసన చేశారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 5 హామీలంటూ మోసం చేసిందని అన్నారు. అందుకే తెలంగాణలో కూడా అధికారం కోసం 6 హామీలంటూ మభ్యపెట్టేందుకు చూస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకలోని రాయచూర్, వడ్డేపల్లి, బూడిదిపాడు, గాజులపాడు గ్రామాలకు చెందిన రైతులు బీఆర్ఎస్కు మద్దతుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి గెలిచేలా పాటుపడాలని ప్రజలను కోరారు. భారత మాతా కీ జై, బోలో భారత మాతా కీ జై, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు కావాలా, ప్రతి ఒక్కటి కావాలా. ఈ రోజు తెలంగాణలో ముత్యాలు ముత్యాలు పండిస్తున్నారు రైతులు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మంచి ప్రమాణం. విజయదశమికి పాలపిట్ట ఎంత శుభ సూచకమో రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం అంతే శుభ సూచకమని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి టికెట్టు ఆశించి అసంతృప్తితో ఉన్న పట్నం మాణిక్యాన్ని ఆయన స్వగృహంలో మంత్రి కలిశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో వేసేవారని కానీ పక్క రాష్ట్రాల్లాగా అలాంటి కుటీల రాజకీయాలు చేయబోమని హితో పలికారు. ఆయన ఎంతసేపు పని 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 కోసం దండలాడతాడు. పనితనం తప్ప కేసీఆర్ కు పగతనం లేదు. ఈ పక్క రాష్ట్రాలు ఏమైతుందో చూస్తున్నాం. మీరు గెలవగానే ఆయన లోపల ఎత్తుండు, ఆయన గెలవగానే ఈ లోపల ఎత్తుండు. కేసీఆర్ వేయాలంటే ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి లోపల ఎత్తి వెళ్ళకుండా ఉండపోనా? కేసీఆర్ అటువంటి ఆలోచన చేయడు. ఆయనకు పనితనమే ఇష్టం. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. పక్కన కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళ బతికేమైపోయిందో మా అక్క చెప్పింది, మా చెల్లె చెప్పింది. ఇప్పుడే కరెంటు మొత్తానికే వీకింది. ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే అయింది. ఇప్పుడు ఉన్నదా మునుపట్లెక్క? మరి మళ్ళా ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వివరించడం జరిగిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే పోలీసులు తనిఖీలు చేస్తూ డబ్బు సీజ్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా డబ్బు కట్టడి చేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పిందని, రోడ్ల మీద తనిఖీలు చేసి సామాన్య ప్రజలకు ఇబ్బందులు పెట్టడం కాదని ఆయన చెప్పారు. మీరు ఎవరైనా డబ్బు తీసుకొని వెళ్తుంటే అది ఎన్నికలకు సంబంధించి అయితే, లేకుంటే ఎన్నికల్లో ఉపయోగించడానికైతే, లేకుంటే ఓటర్లకు పంచడానికైతే మీరు జప్తు చేయండి. మాకేమీ ఆబ్జెక్షన్ లేదు. కానీ మీరు విచ్చలవిడిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా మీకు అధికారం ఉందనేసి మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మాత్రం ప్రజలు సహించరు. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 2 రోజుల కింద ఒక పత్రికల్లో వార్త రావటం జరిగింది. అందులో ఆ వార్తలో ఏమొచ్చిందంటే, ఒక బిజినెస్ మెన్ ఒక బయటికి అనేది విహారయాత్రకు బయట ప్రాంతానికి పోతున్న టైంలో ఇంట్లో బంగారము నగలు డబ్బు ఉంటే బాగుండదనే ఉద్దేశంతో బ్యాంకులో లాకర్లో పెట్టడానికి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశమయ్యారు. కొన్ని పత్రికా విలేకరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదనేది, ఈ పార్టీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని ప్రచారం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డిలో పుట్టిందని, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సేవలు చేశారని తెలిపారు. ఐటీ తీసుకొచ్చారని, కంపెనీలు తీసుకొచ్చారన్నారు. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ అయినందుకు కారణం వల్ల పార్టీ నాయకులు కార్యకర్తలకి ఏ సీటు కేటాయించాలని, లేదని త్వరలోనే ఏ స్థానాల్లో సీట్లు ఎవరెవరికి వాళ్ళు అధిష్టానం పార్టీ వాళ్ళు తెలియజేస్తారని అన్నారు. తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత, అంటే సపరేట్గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత
కాసాని జ్ఞానేశ్వర్ గారు పూర్వం ఏం జరిగింది, కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదని మన మీడియా మిత్రులకు, ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ తెలుసు. అంటే పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత పుంజుకుంది. ఈ మధ్యకాలంలో బాబు గారు అక్రమ అరెస్టు గురించి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని, మద్దతును మాకు తెలియజేశారు. ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ డ్రగ్స్ పట్టుబడింది. నగర శివారులోని కుషాయిగూడలోని ఎస్ఓటీ పోలీసులు 100 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన ముఠా హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గతంలోనూ హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తూ ఈ ముఠా అరెస్ట్ అయింది. తాజాగా మరోసారి నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్దిష్ట పరిమితి ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడం లేదని, ఎందుకు నిదర్శనం ఇదే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఇదేనేమో అని క్యాప్షన్ పెట్టారు. యాక్యువల్ ఇండియా అనే ఎక్స్ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కర్ణాటకకు చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో పేర్కొన్న దాని ప్రకారం తమకు కరెంట్ ఇస్తారా లేదా ముసలిని సబ్స్టేషన్ లో వదిలాలా అంటూ కర్ణాటక రైతులు కొంతమంది ఓ ట్రాక్టర్ లో ముసలిని తీసుకువచ్చారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేసి ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఇదేనేమో అని చురకలు అంటించారు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ తెలంగాణలోనూ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తనకు 50,000 మెజార్టీ ఖాయమని, అంతకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నవంబర్ 30 ఎన్నికలు జరుగుతాయని నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తాను చెప్పినా, హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా. ఆ రోజు నుంచి చెప్తున్నా మెజారిటీ 50,000 ఓట్ల కంటే ఒక్క ఓటు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈరోజు మీ అందరికి కూడా 50,000 మెజారిటీ వస్తుంది చెప్పి స్పష్టంగా. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన తిరిగి అదే గూటికి చేరుతారని మీడియాలో చర్చ సాగుతుంది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మునుగోడు నుంచి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి పేరే ఉంటుందని అందరూ భావించారు. బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నందునే బీజేపీ ప్రకటించలేదని భావిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మునుగోడు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యగౌడ్ రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేయించాలని యోచిస్తుందట. టికెట్ల కేటాయింపుకు సంబంధించి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగా బీసీలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా గౌడ ఓటర్లు 35,000 పైగా అంటే దాదాపు 16% వరకు ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మునుగోడు నుంచి బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల 2 జాబితాపై ఉత్కంఠ నెలకొంది. అతి త్వరలోనే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు అధిష్టానం కసరత్తు వేగవంతం చేసిన తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని, కాంగ్రెస్ గెలవాలంటే బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. అంబర్పేట్ టికెట్ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తాను పోటీ నుంచి తప్పుకున్నారని, అపవాదు వేస్తున్నారని ఇది తనను బాధిస్తుందన్నారు. ఇప్పటి వరకు తానెప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లేరని, బడుగు బలహీన వర్గాల వారి పక్షాన నేను నిలుస్తానన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం జరగాలనేదే తన తాపత్రయమని చెప్పారు. తాను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని మౌనంగా ఉంటున్నానని, కార్యకర్తలందరికీ న్యాయం జరగాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్రకోణం ఉందని, చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈయన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. పటాచెరువు పట్టణంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. పటాచెరువు పట్టణంలో సుమారు 2,000 పైచిలుకు ఓటర్లు వారికి, వారి కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు మనం చూడడం జరిగింది. మరి వారి శక్తికి
అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ప్రియతమ నాయకుడు గోసాయి గారిని ఒక వైసీపీ కూడా ముఖ్యమంత్రి చేసిన జనతా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రపంచంలోనే 13-14 సార్లు పత్రిక ప్రవేశపెట్టినటువంటి ఏదో వేరు వ్యక్తి అతను కేవలం గోసాయి గారే. మరి అట్లాగే మన పెద్దలు ఈ ప్రపంచలు పట్టణ వాసులు అందరికీ కూడా తెలుసు వైసీపీలను మరి ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వారి స్థలాల పైన వారి ప్లాట్ల పైన అట్లాగే వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచే విధంగా కొంతమంది ప్రవేశులు రాబోయే రోజుల్లో వైసీపీలందరూ కలిసికట్టుగా ఏ పార్టీ అన్యాయం చేస్తే ఆ పార్టీ పూడగొట్టాలి అని చెప్పి సభాముఖంగా కూడా మేము చూపిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పటాంచారు గడ్డమైన నిజాయితీ నియోజకవర్గంలో వైసీపీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఖచ్చితంగా కార్పొరేషన్స్ రావచ్చు లేకపోతే ఏదైనా సరే కానీ మొదటి ప్రామాణికంగా ఖచ్చితంగా వారికి అవకాశాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ మినహా మిగతా పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా 27న మరోసారి రానున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ ఇప్పటికే దాదాపు సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో 2 జాబితా రానుంది. మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంతమంది ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనితో అమిత్ షా భేటీ అయ్యి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసంతృప్త నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు దశమి గడియలు ఉన్నందున రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దుర్గమ్మ అభిమిస్తున్నారు. శాంత స్వరూపిణిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భవాని దీక్షాదారులతో కొండకిక్కిరిసింది. భవాని మాలాదారులకు ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఎక్కువ పరిణామంలోనే లడ్డూలను తయారు చేసి అందుబాటులో ఉంచారు. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కన్నా ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితో పాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకు కూడా ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. సర్వీస్ ఓటర్లు ఈటీ పీబీఎస్ విధానంలో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో వ్యూహాత్మకంగా కీలకమైన తవాంగ్ ఫార్వర్డ్ బేస్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ ఆయుధ పూజ కూడా చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఆయన సైనికులతో ముచ్చటించారు. సరిహద్దులను రక్షించే బాధ్యతను తీసుకున్నందుకు సైనికులను అభినందించారు. అంతకుముందు రాజ్నాథ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు తవాంగ్ లోని యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. దునియా కి సారి డెవలప్డ్ కంట్రీ జిస్ సచ్చాయి కో స్వీకార్ కర్తీ హై విగత 8-9-10 వర్షో మే భారత్ కా స్టేచర్ భారత్ కా కద్ यह अंतर्राष्ट्रीय जगत में बढ़ा है. हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत का कद यदि अंतर्राष्ट्रीय जगत में बढ़ा है तो जो देश में आर्थिक विकास हुआ है उसका महत्व तो है ही, लेकिन आपने यदि देश की सीमाओं को सुरक्षित न रखा होता तो मैं विश्वास के साथ कह सकता हूं कि भारत का स्ट्रेचर जो आज बना है सारी दुनिया वालों की नजर में यह स्ट्रेचर यह कद न बन पाता. जाति व्यतिरेक శక్తులు మీడియా విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతూ దేశాన్ని విద్యను సంస్కృతిని నాశనం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అధినేత మహన్ భగవత్ ఆరోపించారు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీలో భగవత్ పాల్గొన్నారు. 1925లో విజయదశమి రోజునే ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. అప్పటి నుంచి ఏటా విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విధ్వంసక శక్తులు తమను తాము సాంస్కృతిక మార్కిస్టుగా జాగృతవాదులుగా చెప్పుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మణిపూర్కి పరిస్థితి కోలేగి అభి శాంత హో రహి హై లేకిన్ యే ఆపస్ మే ఝగడా కైసే హువా బహుత్ వర్షో సే వహాన్ మణిపూరీ మైతేయి ఔర్ మణిపూరీ కుకి వో సాథ్ మే రహతే అచానక్ కైసే ఝగడా హువా సీమా లగత్ క్షేత్ర హై వో భారత్ కా వహాన్ పర్ ఐసా హోనా వహాన్ పర్ అల్గావ్ కి బాతే ఖడీ హోనా వహాన్ పర్ ఐసే ఆపస్ మే ఝగడే హోనా ఇస్సే కిస్కా ఫాయిదా హై బాహర్ కి శక్తి హోగా. హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ లో దసరా ఉత్సవాల్లో భాగంగా విజయ దుర్గామాత ఆలయ ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాయిద్యాలు,
బాజా జబ్ భజంత్రీలు నడమ చిన్నారులు మహిళలు కోలాటాలు దాండియా నృత్యాలు చేస్తూ అమ్మవారు ఊరేగింపు చేశారు. దారి పొడవున అమ్మవారికి పూలతో స్వాగతం పలుకుతూ మంగళ హారతులు పట్టారు. ఊరేగింపు సైదాబాద్ వీధిలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ బస్తీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఊరేగింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.